నమస్తే, వెల్కమ్ టు ప్రవాస భారత్ లైవ్ షో. ఈ మధ్య చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. బాహుబలి తర్వాత గ్రాఫికల్లు అదిరిపోతున్నాయి. ఆ యాంగిల్లో చూస్తే ఏంజల్ చిన్న సినిమాల్లోనే చాలా పెద్ద సినిమా. గ్రాఫికల్ వండర్ గా వచ్చిన ఏంజల్ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. నాగా అన్వేష్ డాన్స్లు, ఫైట్లు, హెబా పటేల్ గ్లామర్, పళని మేకింగ్ తో కమర్షియల్ మూవీగా రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ సక్సెస్ ను మనతో షేర్ చేసుకోవడానికి ప్రవాస భారత్ లైవ్ షోకి జాయిన్ అయ్యారు హీరో నాగా అన్వేష్, డైరెక్టర్ పళని గారు, అలాగే బ్యూటిఫుల్ హెబా. హాయ్, వెల్కమ్ టు స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హార్ట్లీ కంగ్రాట్స్ అందరికి, చాలా మంచి సక్సెస్ ఏంజల్ మూవీ. థాంక్యూ వెరీ మచ్. సో రిలాక్స్ అయిపోయారా? ఆడియన్స్ రెస్పాన్స్ చూసి, రివ్యూస్ చూసి, అన్ని చూసి రిలాక్స్ అయ్యారా? నేను రిలాక్స్ అయ్యా, హ్యాపీ అయ్యా. రిలాక్స్ అవుదాం అనుకున్నాను నేను, కానీ పిఆర్ఓ గారు ఇలాంటి టైంలో ఎక్కువ ప్రమోషన్ చేయాలని పొద్దున ఓకే. సో ఫస్ట్ ఇప్పటి వరకు కుమారి కుమారి అని పిలిచారు హెబ్బాని, ఇక్కడ నుంచి ఏంజల్ ఏంజల్ అని పిలుస్తారేమో నాకు తెలిసి, అంతగా క్యారెక్టర్ అందరిలోకి వెళ్ళిపోయింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు హెబ్బా? It's always a great feeling. At least that old baggage is gone. Now new baggage has come. So I'm happy about that. Silent response anukuntunnaru. See, when I took up the movie, my biggest concern was this role was very unlike me. Usually the previous films that I've done, something or the other is what I have been in real also. In this movie, right from the beginning to end, there's nothing that I am in real life. So this was the first time it was something for me to do. And that is received well. People think that I can pull it off. That is the biggest achievement for me from this film. I was very scared how I will be received. I had to do comedy, I had to be naive, I had to be innocent, I had to be mature, I had to do a lot of things. So those things have been accepted. I'm very happy. So finally happy. So Naga Anvesh, ఎలా ఉంది, ఎలాంటి రెస్పాన్స్ అనుకుంటున్నారు? ముఖ్యంగా కమర్షియల్ హీరోకి పర్ఫెక్ట్ అన్న టాక్ అయితే ఫస్ట్ వచ్చేసింది మీకు సంబంధించి. సో చిన్నప్పుడు ఎంత బాగా అలరించేవాడు, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా అంతే బాగా సక్సెస్ఫుల్ గా ఖచ్చితంగా దూసుకుపోతాడు నెక్స్ట్ మూవీస్ నుంచి అనే టాక్ అయితే ఖచ్చితంగా మాకు వినపడింది. మీరు ఎలాంటి రెస్పాన్స్ అనుకుంటున్నారు? అంటే నాకు కూడా అందరు చాలా మంచి పాజిటివ్ అండ్ కైండ్ రెస్పాన్స్లు ఇస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మూవీ పరంగా వస్తే మూవీలో ఉన్న కామెడీకి కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో అంటే మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది క్యారెక్టర్? అంటే నన్ను మా యాంగిల్ లో చూపించడం చాలా కష్టం అనుకున్నాను. క్లాస్ డే కదండి, చూడ్డానికి అందరూ చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్ సైడ్ చిన్నపిల్లలు. ఎందుకో నాకు నన్ను చూస్తే జనరల్ గా వీడు కొడితే నొప్పి వస్తుంది అని కూడా అనిపించదు. అలాంటి అతన్ని మాస్ గా చూపించడం అంటే కొంచెం వర్కే కదా. సో మొత్తాన్ని సక్సెస్ అయ్యారు మాస్ హీరోగా చూపించడంలో. సో పళని గారి సక్సెస్ అనుకోవచ్చేమో ఇదంతా. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పళని గారు మూవీ సక్సెస్ ని? మంచి టాక్ వస్తుంది. ఫుల్ హ్యాపీ. సో చిన్న స్క్రీన్ లో ఏటీ గ్రూప్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ ఒక 10 days షూట్ చేసి ఎడిట్ చేసి రెస్ట్ చూసేటప్పుడు డెఫినెట్లీ ఈ సీన్స్ కానీ కామెడీ కానీ ఇదంతా రీచ్ అవుతుంది అని అనుకుని ఫీల్ అయిన ఒక్కొక్క సీను పెద్ద స్క్రీన్లో అంత నిన్న దేవిల సినిమా చూసేటప్పుడు ఆ ఆడియన్స్ ఎంజాయ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాడనరీ హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీ. లైవ్ లో చూసారా థియేటర్ లో వాళ్ళ రెస్పాన్స్ ని, ఆడియన్స్ రెస్పాన్స్ ని? సో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి అనుకున్నారు? ఫస్ట్ ఏంజల్ మూవీ రిలీజ్ అయిన వెంటనే ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది మీకు? మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ సర్కిల్ నుంచి చాలా మంది దగ్గర నుంచి వచ్చింది. తర్వాత వైవి చౌదరి గారు సినిమా చూసి మంచి మెసేజ్ పెట్టారు. సో ఇలా మంచి మంచి డైరెక్టర్లు దగ్గర నుంచి కాంప్లిమెంట్ వచ్చింది. సో వాళ్ళు సాధించిన వాళ్ళు కదా, వాళ్ళ దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్ వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నాగా అన్వేష్, మీరు ఎవరి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ అనుకున్నారు? ఎందుకంటే పెద్ద హీరోస్ తో మాక్సిమం చేశారు మీరు. సో ఇప్పుడు ఒక మాస్ హీరోగా, ఒక కమర్షియల్ హీరోగా ఇప్పుడు ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది మీకు, అండ్ ఒక బాధ్యత కూడా పెరగబోతోంది జనాల్లోకి. వెంటనే నాగా అన్వేష్ చిన్నప్పటిలాగా ఎలా జనాల్లో ఉండిపోయాడు, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా ఒక మంచి మూవీతో వచ్చేసాడు అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా ఉంటాయి. సో అది మీరు కొంతవరకు నిలుపుకున్నారు ఈ మూవీతో. సో ఎలాంటి రెస్పాన్స్ అందుకున్నారు మీరు? బెస్ట్ కాంప్లిమెంట్, పాజిటివ్ అంటే బెస్ట్ కాంప్లిమెంట్ నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కాంప్లిమెంట్ నాకు అంటే ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళందరూ కూడా చెప్పారు వాయిస్ అని, కానీ అది జెన్యున్ కాంప్లిమెంట్స్ అయ్యిండొచ్చు, కానీ కొంచెం షుగర్ కోటెడ్ కాంప్లిమెంట్స్ ఉంటాయి. అంటే చాలా బాగా చేసావు అంతా చెప్తారు, ఏది తప్పకుండా చెప్తారు. ఎవరైనా చేసినా నాకు చెప్పినా నేను కాల్ చేసి చెప్తా. కానీ నాకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా అంటే ముఖం పైన ఇట్లా కొట్టినట్టు చెప్తారు, ఉన్నది ఉన్నట్టు. అంటే ఫ్రెండ్ ఫీల్ అవుతారు అంటే ఫ్రెండ్స్ రా మేము, మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు అని చెప్పేసి కొందరు చెప్తారు. నేను బాగా చేయలేని సీన్స్ ఏదన్నా ఉంటే ప్రీవియస్ గా కానీ ఏదన్నా కానీ అదొక యాక్టింగ్ అరా, నీ ముఖం చూసుకుని ప్రాక్టీస్ చేసి వెళ్ళొచ్చు కదా సెట్ పైకి చేస్తా అంటే, అంటే కళ్ళలో నీళ్లు తిరిగేంత హార్ష్గా చెప్తారు. అంటే దే వాంట్ ఇంప్రూవ్మెంట్. అంటే నా మాకు స్క్రీన్ పైన చూసినప్పుడు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉండాలని. సో అలాంటి వాళ్ళు నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఈ మూవీలో మాత్రం నువ్వు మాస్ హీరో అంటే మా మాస్ క్యారెక్టర్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు చెప్పాడు, ముఖం చూసుకుంటావు అసలు. వెరీ సాటిస్ఫైడ్ అది, మేము ఏమో అనుకున్నాం కానీ బాగా చేసావు అండ్ కామెడీ టైమింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో దే గేవ్ వెరీ పాజిటివ్ రివ్యూస్. అండ్ మూవీ చూసారు ముందే స్క్రీనింగ్ లో చూసారు, స్క్రీనింగ్ లో చూసి దర్ లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు మా అసలు. డెఫినెట్లీ వెరీ సక్సెస్ఫుల్. సో అంటే ఫస్ట్ మూవీకి ఇప్పుడు ఏంజల్ మూవీకి మిమ్మల్ని మీరు ఎంతవరకు చేంజ్ చేసుకున్నారు? ఫస్ట్ మూవీ ఏంజల్ అంటే లుక్ వైజ్ ఐ థింక్ ఐ చేంజ్డ్ క్వైట్ అ బిట్. ఆ ఫస్ట్ మూవీ చూస్తే ఐ థింక్ సార్ మీరు చూసారు కదా ఫస్ట్ లుక్ వైజ్ కొంచెం చిన్నపిల్లలాగా అనిపించాను అప్పుడు. దట్స్ ద మోస్ట్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కమెంట్స్ ఐ గాట్ ఇస్ చిన్నపిల్లలాగా అనిపిస్తున్నావు, కొంచెం వెయిట్ చేయాల్సింది, చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్సైజ్ అయిపోయి చైల్డ్ ఫేజ్ లో ఎంటర్ అయిపోయావు నువ్వు. సో ఐ హ్యాడ్ టు చేంజ్ ఆ ఫిజిక్ వైజ్ గానీ, కొంచెం 8 నెలలు గడ్డ పెంచాను. సో మేక్ ఓవర్ వైజ్ మాత్రం కేర్ తీసుకున్నారు. ఓకే. సో హెబ్బా ఏంజల్ యాక్చువల్లీ మీరు చూడ్డానికి కూడా ఏంజల్ లా ఉంటారు, ఈ క్యారెక్టర్ యాప్ట్ గా సెట్ అయింది. మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ క్యారెక్టర్? I think the biggest satisfaction for me has been, the biggest challenge was for me to be convincing as an angel. And the biggest satisfaction is, I'll sound very pompous right now, but I managed to look like an angel. So that is my biggest satisfaction. So special care ఏమైనా తీసుకున్నారా ఏంజల్ లా కనిపించడం కోసం? ఏంజల్ అంటే మామూలు విషయం కాదు. మామూలుగా మన తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో ఏంజల్ గురించి చూపించారు ఇంతకు ముందు మూవీస్, జగదేక వీరుడు, అతిలోక సుందరి. సో మూవీస్ ఉన్నాయి ఒక 2-3 బాగా ఎలివేట్ అయిన మూవీస్. సో అవేమైనా చూసారా మీరు ముందు? I don't do any homework for any movie. Okay. Because then it doesn't work like that for me. If I prepare for a role, then I become very mechanical. The only preparation I do is before I come on set, I know my lines. So that I don't waste time on set learning my lines. Then when I'm confident about my lines, then I can be with the director. The director can tell me what to do, and then it's a easier this thing, because only the language is a barrier for me. Otherwise, everything else is the same thing, like in any other language you would do. So the only homework I do is remember my lines well. Rest everything, every day I'll go on set. Palni sir will tell me what to do, I'll do that. It works like that, easier for me. It comes more naturally then. If I sit and decide this is how I'm going to do, this is the expression I'll give now, over. Y'all never like my acting after that. ఓకే. సో పళని గారు పర్టికులర్ గా మొత్తం హెబ్బా మీద బేస్ అయ్యే మూవీ ఇదంతా కూడా మనం చూసినప్పుడు కూడా, సో తన్ని ఏంజల్ గా చూపించడానికి, జనాల్లో తొందరగా వెళ్ళడానికి మీరు తన క్యారెక్టర్ కి సంబంధించి స్పెషల్ కేర్ ఏమన్నా తీసుకున్నారా? ముందే స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నప్పుడే సో అమ్మాయిని ఎలా ప్రెసెంట్ చేయాలి. సో దీనికి ముందు ఏంజల్ గా చేసిన ఎన్నో సినిమాలు రెఫరెన్స్ చూసాం. చూసిన తర్వాత సో కొత్తగా దాని నుంచి మనం కొత్తగా చూపించాలి అన్న దాని మీద వర్కౌట్ చేసి కాస్ట్యూమ్స్ కానీ జ్యువెల్స్ కానీ. సో అమ్మాయి క్యారెక్టర్ డ్యూయల్ రోల్ ఉంది కదా, సో డ్యూయల్ రోల్ వేరియేషన్స్ ఉండాలి, అది కొత్తగా ఉండాలి అని స్క్రిప్ట్ వర్క్ చేసేటప్పుడే బాగా హోంవర్క్ చేసాం. చేసి డిజైన్ చేసుకున్న తర్వాత హేబాబు ఉంది అది ఈజీ అయిపోయింది. స్పాట్లో వచ్చి మేము పక్కా క్లియర్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఇది అన్నది. సో అది ఓకే. అంటే ఏంజల్ అనగానే హెబ్బానే సెట్ అవుతుంది అని మీకు ఎప్పుడు అనిపించింది? తనని తీసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? ఆ స్క్రిప్ట్ అంతా ఫినిష్ అయిపోయింది, బాగా ఎక్స్ట్రాడనరీ గా వచ్చింది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఎవరు అని సర్చింగ్ లో కొత్త అమ్మాయిలైనా పర్లేదు ఏంజల్ లాగా ఉండాలి అని కొంతమంది అమ్మాయిలని ట్రై చేసాం. బట్ అయినా సాటిస్ఫాక్షన్ లేదు. పాత ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఉన్న హీరోయిన్ కూడా 2-3 ట్రై చేశాను. సో వాళ్ళు కూడా కరెక్ట్ గా డేట్స్ లేదు, అది చిన్న ఇదిలో ఉంది. అలా ఉన్నప్పుడు వినాయకర్ వినాయకర్ కళ విన్నారు. విన్న తర్వాత ఎవరు హీరోయిన్ అని అనుకుంటున్నారు ఏంటి అన్నారు. సో ఇది అనుకుంటున్నాను సార్, మేము అనుకున్నదంతా చెప్పాను. చెప్తే ఆయన హేబా బాగుంటుంది కదా, కుమారి 20 అవర్స్లో బాగా చేసింది కదా, ఇలాంటి అల్లరి యాక్టివిటీస్ అంతా, సో అమ్మాయిని ట్రై చేయొచ్చు కదా అని ఆయనే సజెషన్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా ఆ అమ్మాయిని అప్రోచ్ అవడం, ఆయన మేనేజర్ని అప్రోచ్ అవడం, తర్వాత చెప్పి అప్పుడు. సో మరి హీరో క్యారెక్టర్ నాగా అన్వేష్ ని అనుకోవడానికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో తన్నే తీసుకున్నారు హీరోగా? ఆయన ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ ఆప్ట్. సో మూవీలో చూసినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. వినయరామయ్య నేను చూసేటప్పుడు పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు, సాంగ్స్ ఫైట్ అన్ని ఉన్నాయి, కానీ అతనికి మాస్ లుక్ ఇస్తే క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని ఒక కాన్ఫిడెంట్ అప్పుడే వచ్చింది. సార్ నవ్వుతుంది చూడండి సార్. సో ఈ క్యారెక్టర్ కి సెట్ అయ్యే విధంగా ఎలా మార్చాలి అన్న దాని మీద గడ్డం పెంచడం, మీస కొంచెం తిప్పడం, సో కాస్ట్యూమ్స్ గానీ అన్ని మాస్ లుక్ ఉండాలి. కాస్ట్యూమ్స్ అంటే ఆయన తెలివిగా చేపిస్తాడు, మళ్ళీ కమెంట్ కూడా వేపిస్తాడు. మూవీలో మాస్ లుక్ ఇచ్చాడు అంటే మాస్ క్యారెక్టర్ చేయాల్సిన పనులు. ఇప్పుడు స్మగ్లర్స్, నేను సప్తగిరి అన్న స్మగ్లర్స్ అని చెప్తారు, ఆడియన్స్ నమ్ముతారో లేదో అని చెప్పేసి ఆయన ఒక డైలాగ్ ఇప్పిస్తాడు, ఇతను చూడండి మరీ లేతగున్నాడు. మళ్ళీ మీసాలు తిప్పమంటాడు, మళ్ళీ సప్తగిరి అంత ఒక డైలాగ్ ఇప్పిస్తాడు, ఉన్న 4 గంటలు ఎన్నిసార్లు తిప్పారు. క్లారిటీ ఇచ్చేస్తారు, మాకే కన్ఫ్యూజ్ అవ్వకండి. అవును నిజమే. సో బేసిక్ సెంటర్స్ లో అండ్ ఓవర్సీస్ లో ఎలా ఉన్నాయండి కలెక్షన్స్? చాలా బాగుంది. బీసీ సెంటర్ లా ఇప్పుడు మన సినిమా #1గా ఉంది. సో అలాగే యూఎస్ఏ లో కూడా సినిమా మంచి టాక్ ఉంది, కలెక్షన్స్ సూపర్ గా ఉన్నాయి. ఓకే, సో ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే గనక సప్తగిరి కామెడీ చాలా బాగుంది. అవును. సో వీళ్ళందరి గురించి మీరు నెక్స్ట్ ఎవరికి ఈ సినిమాలో సక్సెస్ కి? సప్తగిరి అండ్ నాగా అన్వేష్, హేబా పటేల్ ఇమీడియట్ గా సప్తగిరి. సో మంచి టైమింగ్, మంచి అంటే పొద్దున కరెక్ట్ గా పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చేస్తాడు. సో మనతో పాటే సీన్ లో ఫుల్ గా ఇన్వాల్వ్ అవుతాడు. సో మా సీన్ ఇచ్చిన తర్వాత ఇద్దరు బాగా ఫస్ట్ అలా ఇది చేసి చూపిద్దామన్నా అలా అని చెప్పి చూసుకుంటాం ముందే అలా అని చెప్పేసి ఇద్దరు కోఆర్డినేట్ చేసి సో పర్ఫెక్ట్ గా ఇద్దరు చేసుకుని కెమెరా ముందు వస్తారు. సో టైమింగ్స్ అదంతా ఒకసారికి 4-5 సార్లు ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా వచ్చేస్తారు. సో దానివల్ల ఆయన కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండి ఆర్టిస్ట్ ఆయన ఒక క్యారెక్టర్ కదా, దానివల్ల ఆయనకు మీడియా ఒక డైరెక్టర్ పెయిన్ కానీ సో ఫాస్ట్ గా చేయాలి, సో అది అద్భుతంగా చేయాలి అన్ని తపన ఉండేది. సప్తగిరి గారు అంటే ఒక బాగా బలం. ఓకే, ప్రొడ్యూసర్ గారు కానీ లేకపోతే బయర్స్ కానీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది పళని గారు? బయర్స్ ఫుల్ హ్యాపీ. అంటే కొనుక్కున్న బయర్స్ కానీ రిలీజ్ చేసిన వాళ్ళందరూ సో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అన్ని చోట్ల నుంచి మాకు ఫోన్లు వచ్చింది. సో కలెక్షన్ సైజ్ కూడా బాగుంది, సినిమా ఎక్స్ట్రాడనరీగా ఉంది ప్రతి ఒక్కరు ఫోన్ చేసి. ఈ రోజు పొద్దున అయితే అసలు నేను 8 గంటలకు ఆఫీస్ రావాలి అని చెప్పేసి పొద్దున 6కి లేసాను, లేచి 11 దాకా మాట్లాడుతూనే ఉన్నాను. అన్ని ఊర్ల నుంచి ఫోన్ వచ్చింది, తిరుపతి, తాడిపత్రి, నెల్లూరు, చిత్తూరు, ఇటు పక్కన వైజాగ్ నుంచి, రాజమండ్రి, కాకినాడ, ఇలా చాలా మంది దగ్గర నుంచి ఫోన్. అందరూ పాజిటివ్ గా మాట్లాడారు. అంటే కొన్ని సినిమాలు మన తీసిన తర్వాత మనం ఫోన్ చేసి కనుక్కోవాలి ఎలా ఉంది, అది లేకుండా అందరూ వాళ్ళే చేశారు. అప్పుడే మనకి సక్సెస్ ఒక రిజల్ట్ తెలిసింది. సో యూఎస్ కాలర్స్ కూడా మీతో మాట్లాడాలని లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో చూసారా ఏంజల్ మూవీ? చూసానండి, 2 సార్లు చూసాను. ఓ అప్పుడే 2 సార్లు చూసారా? అవునండి. ఎవరితో మాట్లాడతారు మరి? హీరో ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఎవరితో మాట్లాడతారు? ఎవరైనా పర్లేదండి, డైరెక్టర్ హీరోతో మాట్లాడతాను. సరే మాట్లాడండి, హీరోతో మాట్లాడండి. అన్వేష్ తో మాట్లాడండి, హీరోతో. హలో అన్వేష్, బాగా చేశారండి యాక్షన్ కూడా చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఎమోషనల్ సీన్స్ అవి కూడా బాగా ఉన్నాయి. సెకండ్ మూవీ కాబట్టి మచ్ బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్. థాంక్యూ వెరీ మచ్ అండి. మూవీలో ఏ పార్ట్స్ నచ్చాయండి? ఏమండి మూవీలో ఏ పార్ట్స్ నచ్చాయండి? అది ఎక్కువ కామెడీ అండి. జనరల్ గా ఏంటంటే రిలాక్సేషన్ కోసం అంటాం కాబట్టి కామెడీ అనే మూవీలు ఎక్కువ చూస్తూ ఉంటాము. ఓకే ఓకే. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంది, మళ్ళీ సెకండ్ హాఫ్ లో కూడా ఈవినింగ్ లాస్ట్ లో కొంచెం ఒక 15-20 minutes కామెడీ ఉంది. సో బేసికల్ గా మోర్ కామెడీ ఓరియంటెడ్ అన్నమాట నాకైతే. యా 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 బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా బాగుందండి, నీట్ గా చక్కగా ఫోటోగ్రఫీ వేసిన సెట్స్ గానీ నీట్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామన్ గారు. బాహుబలి ఎక్స్పీరియన్స్ కనపడింది కొద్దిగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే యా. సో హెబ్బా తో మాట్లాడండి, హెబ్బా తో మాట్లాడండి రామోహన్ గారు. యా తప్పకుండా అండి. హా హలో హలో అండి. హలో. You did pretty good job actually. You look pretty neat and you fit for the character actually. Thank perfect you. Character for you, and your action is good. Thank you. Yeah. Good luck to you. Thank you for your future project. Thank you. So actually Hebah, ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లో ఏదో హీరోయిన్ ని గ్లామర్ డాల్ లా కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి. సో మీకు కూడా ఒక ఏంజల్ మూవీ నాకు తెలిసి మీరు చేసే మూవీస్ లో ఇంతకు ముందు ఏమైనా ముందు చేయబోయే మూవీస్ కి కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏంజల్ అనేది. సో మీకు ఎలా అనిపిస్తోంది ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లో హీరోయిన్స్ కి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ప్రిఫరెన్స్ ఇవ్వడం? I didn't get half of your question. I got half of it. Actually nowadays heroines looking like glamour dolls. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? See, it's a welcome change because just being glamorous also doesn't take you long, but performance oriented also restricts you to an extent. So when there's a balance of glamour and performance is when the heroine is a heroine in true sense. Okay. So I always prefer things that I obviously want the glamour. I'm not going to lie and say I want only the performance. I want the glamour, but I want the performance. I want to bring something to the movie also. Like I want to be responsible in the movie in some way. As long as the balance is there, I'm fine. That like, but it's a good change that heroines are getting better characters now. Yes. So that prolongs their longevity also in the industry. So Anvesh, Palani gartho working experience ela anpichindi meeku? It's very nice. And starting script stage nunchi travel ayyamu. And a comedy oriented. లైక్ ఏంజల్ లాంటి ఒక సీరియస్ సబ్జెక్ట్ ని తీసుకుని సీరియస్ లైన్ ని తీసుకుని దాన్ని కూడా కామెడీని మోల్డ్ చేస్తూ ఆ సబ్జెక్ట్ చుట్టూ కామెడీని మోల్డ్ చేస్తూ తీసుకొచ్చారు. అండ్ ఈజ్ వెరీ పేషెంట్. ఎంతసేపు కూర్చోబెట్టి ఎన్ని డౌట్లు అడిగినా చెప్తారు, ఎన్నిసార్లు రీటేక్ అయినా ఓకే అంటారు. నవ్వు మాత్రం పోదు ఫేస్ లోంచి. అదే స్మైలీ ఫేస్ చూడు, సేమ్ ఫేస్. స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అన్వేష్ మీకు? ఎందుకంటే చాలా బరువైన క్యారెక్టర్, మాస్ ఇమేజ్ తీసుకొస్తున్నారు. సో ఏమనిపించింది? చేయగలనా అనిపించిందా లేకపోతే ఖచ్చితంగా చేయాలి అనిపించిందా? మీ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది, కానీ భయం వేసింది. ఇప్పుడు ఎట్లా అంటే స్టోరీ ఎంత అద్భుతంగా ఉన్నా గానీ దాని స్క్రీన్ పైన ప్రెజెంట్ చేయడం చాలా కష్టం. సిజీ ఎఫెక్ట్స్ గానీ విజువల్ ఎఫెక్ట్స్ గానీ గ్రాఫిక్ బేస్డ్ ఉంటే టెన్షన్. సో ఇప్పుడు బాహుబలి ఇలాంటి సబ్జెక్ట్ నాకు చెప్తే నేను చాలా వాట్ ఆర్ సబ్జెక్ట్ అనుకున్నా, కానీ నేను ఎలా చేస్తాను అది అనే డౌట్ ఉంటుంది కంపల్సరీ. అంటే దానికి కావాల్సిన బడ్జెట్ వేరు, దానికి కావాల్సిన ఎక్స్పర్టీస్ వేరు. బట్ దెన్ గ్రాఫిక్స్ వైజ్ పల్ని సార్ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. డమరుకం గ్రాఫిక్ బేస్డ్, రుద్రమదేవి గ్రాఫిక్ బేస్డ్, బాహుబలి గ్రాఫిక్ బేస్డ్, ఈ వర్క్డ్ ఇన్ సచ్ గ్రాఫిక్ బేస్డ్ మూవీస్. సో ఇది చేయగలుగుతారు. అండ్ దెన్ వీ కేమ్ టు ద బడ్జెట్ and we came to CG team, manchi CG team. Then valandaru ma character set ayyaru, we can do it on screen annappudu then I was excited. So ante Palani garu Anvesh cheppinattu mundu cinema experience evaina use ayinda meeku graphical ga? endukante ee roju బాహుబలి అంతా ఏదైనా నాన్ బాహుబలి అనే మనము ఈ మధ్య కాలంలో ఊహించుకోవాల్సి వస్తుంది. అలాంటి ఒక గ్రాఫికల్ మూవీ వచ్చింది అనగానే జనాల్లోకి వెళ్ళాలంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు వాళ్ళు. ఈ రోజు ఏంజల్ మూవీ అది ఖచ్చితంగా రీచ్ అయిందని చెప్పొచ్చు, 100% కూడా. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు, ఎలాంటి వర్కౌట్ చేశారు గ్రాఫికల్ గా అంత బాగా చూపించడానికి మీరు? నేను డమరకం, రుద్రమదేవి, బాహుబలి వర్క్ చేయకపోతే ఇలాంటి సినిమా నేను చేయలేను. అంటే అందులో వర్క్ చేయడం వేరు, ఇది మీ మీదే టోటల్ గా బేస్ అయిన మూవీ. అంటే మీరు ఎలాగా ప్రెజెంట్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. స్పెషల్ కేర్ ఏముంది? ఆ సినిమా ఈ మూడు సినిమా మంచి గ్రాఫికల్ అంటే హైలైట్ గా ఉన్న సినిమా. అది వర్క్ చేసిన వల్ల ఇది ఈజీగా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఒక పెద్ద విషయమా నాకు అనిపించలేదు. సో అదిలా కానీ ప్రతి విషయం గ్రాఫిక్స్ వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి మగేష్ అండ్ విక్టర్ని ఇద్దరు, మగేష్ అన్న అతనే హాలీవుడ్ సినిమాలో వర్క్ చేసి వచ్చిన అతనే. సో అతను కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్. ఫస్ట్ వాళ్ళు కూడా ఇది ఫస్ట్ ఫిల్మ్ అంటే ఫుల్ లెంత్ ఫిల్మ్ ఇదే ఫస్ట్ ఫిల్మ్. వాళ్ళు కూడా మంచి ఇంట్రెస్ట్ తీసుకుని సో ప్రతిరోజు వాళ్ళు మన దగ్గర ఆఫీస్కి రావడం, డిస్కస్ చేయడం. సో ఇది ఇక్కడ ఈ బ్యాక్ డ్రాప్లో ఇది వస్తుంది పళని గారు, ఇది ఇలా చేయవచ్చు, ఇది ఇలా చేయవచ్చు అని. సో బాగా బిఫోర్ ఆ షూటింగ్ బిఫోర్ పక్కా డిస్కస్ చేసి సో ఆన్ సెట్కి వెళ్ళాం. దానివల్ల ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా వాళ్ళకి క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది. ఆఫ్టర్ షూటింగ్ తర్వాత కూడా ప్రతి షాట్ వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఇంకా వాళ్ళు చేసి చూపించింది ఇంకా బెటర్మెంట్ కావాలి అని చెప్పి అలా వర్క్ చేసి దానికి కొంచెం లేట్ అయింది, ఒక 8 months దాకా. సో మంచి అవుట్పుట్ తీసుకొచ్చే వరకు అసలు వాళ్ళని నిద్రపోవడం, నేనే నిద్రపోకుండా అలా తీసుకొచ్చాం. అందుకు మంచి అవుట్పుట్ వచ్చింది. యాక్చువల్లీ హెబ్బా మూవీలో నక్షత్ర క్యారెక్టర్ ప్రాణం పోసుకుంటే అదే కొంచెం హ్యాపీనెస్ అనిపించినప్పుడు ప్రాణం పోసుకుంటూ ఉంటుంది, లైవ్లీగా ఉంటుంది. సో సాడ్ మూడ్ లో ఉండేటప్పుడు స్టాట్యూ అయిపోతూ ఉంటుంది. సో బయట హెబ్బా ఎలా ఉంటారు? Happy and sad moods lo. See, I am one. If I am happy, it shows. If I am sad, it shows. If I am angry, so it shows even more. I cannot hide my emotions. Okay. The only difference between me and that character is she has the power to turn into a statue. Can I say that? Huh? I think yeah. The only power is she has the power to turn into a statue every time someone pisses her off. I wish I had that power in real life. Okay. Okay. And కొన్ని సీన్స్ గురించి మాట్లాడుకోవాలి. సప్తగిరి గారితో మీవి కొన్ని సీన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ సప్తగిరి గారిని సెకండ్ హీరో అనుకోవచ్చా ఈ మూవీకి? ఓకే, తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అన్వేష్? ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా స్క్రిప్ట్లో కానీ మూవీలో కానీ యాజ్ అ సీన్లో కానీ ఇట్స్ వెరీ హై. ఆయన వచ్చామా చేసామా వెళ్ళిపోయామా అని ఉండదు. ఆయన ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇప్పుడు సీన్ ఇస్తే దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి డిస్కస్ చేసి దాన్ని చేసి హీల్ నిలబెట్టేస్తారు సీన్ని. నాకు షూటింగ్ ముందు కూడా అదే చెప్పారు, అన్వేష్ నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటే స్టోరీ పైన ఒక గ్రిప్ ఉంటుంది, అప్పుడు ఎట్లా కూడా నేను నిలబెట్టేస్తాను మూవీని. నా కామెడీ వైజ్ మాత్రం అట్లీస్ట్ నా కామెడీ కోసం అన్న చూసేలాగా చేస్తాను అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆయన ఫస్ట్. ఓకే. సో హెబ్బాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎందుకంటే మీకంటే ఎక్కువ మూవీస్ చేశారు హెబ్బా, తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఏమైనా సజెషన్స్ ఇచ్చారా మీకు? ఏమైనా టిప్స్ ఇచ్చారా అని అడగండి. ఇచ్చారా? దానికి ఒక వండర్ఫుల్ ఆన్సర్ ఇచ్చింది మన ఒక ఇంటర్వ్యూలో. అంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, ఎలా అర్థం చేసుకోవాలి? Did you give any tips? అంటే I don't give tips unless I'm in a restaurant అని. It's a very bad joke. You don't have to publicize it so much. Yeah, it's fun working with her అండి. She's a natural, అంటే ఎక్కువ ప్రిపరేషన్ అవసరం లా. She said homework అదేం చేయదు, డైరెక్ట్ సెట్ పైన వచ్చేసి సీన్ ఏదైతే ఉందో చూసుకొని ఇమీడియట్ షీల్ పర్ఫార్మ్. It was nice and she was very entertaining on set. So set point thannapudu eppudu bore kottadu. Okay. A caller wait chestunnaru California nunchi Bhunagar line lo unnaru. Hello Bhunagaru. Hello andi, good morning. Good morning ma, good night. Bhunagaru chusara movie? Yeah, last night చూసామండి. It was a very wonderful movie. Oh, so many my feelings. Like the comedy of the movie. చాలా బాగుంది, కామెడీ చాలా బాగుంది. ఓ షేర్ చేసుకోండి. హీరో హీరోయిన్ అంతా ఇక్కడే ఉన్నారు. ఓ వెరీ నైస్ టాకింగ్ టు దెం. మాట్లాడండి, వన్ బై వన్ మాట్లాడండి. హెబాతో మాట్లాడండి ఫస్ట్. హాయ్. యా హాయ్ హెబా, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. వి వాచ్డ్ ది మూవీ లాస్ట్ నైట్, ఇట్ వాస్ సో గుడ్. థాంక్యూ సో మచ్. You look like an angel in the movie. Thank you. That is my biggest compliment. Thank you. Yeah, yeah. Especially the white dress was so good for you. Thank you so much. All this is the director and the stylist is doing. I just wear it and stand. Yeah, the costume design is very, very good. Thank you so much. Very good. Yeah. The hero is also done very well. Thank you very much, Andy. Thank you. Thala baagindi Andy. Thala baagindi. Thanks a lot, Andy. It means a lot. Yeah, very stylish look and డైరెక్షన్ వాస్ టూ గుడ్ అండి. డైరెక్షన్ వాస్ రియల్లీ గుడ్. థాంక్యూ అండి. మీకు బాగా నచ్చిన సీన్ ఏది బోనా గారు? నాకు బాగా దట్ స్వర్గంలో అంటే చాలా బాగుంది. ఏమండి ఏ సీన్? స్వర్గం స్వర్గం ఆ స్వర్గంలో నారదుడు వరస మాట్లాడేసి ఓకే ఓకే ఆ ఆ ఈవెన్ ద లాస్ట్ సీన్ వాస్ వెరీ గుడ్. లాస్ట్ ఎండింగ్ సీన్ క్లైమాక్స్ క్లైమాక్స్ థాంక్యూ సార్. ఇంకా తన జోకింగ్ చాలా బాగుందండి. కామెడీ చాలా బాగుంది. ఓ సప్తగిరి గారు ఫ్రెండ్ చాలా బాగుంది. ఓకే థాంక్యూ సో మచ్. వెరీ గుడ్ అండి. ఓకే థాంక్యూ వెరీ మచ్ అండి. థాంక్యూ సో మచ్ ఫర్ కాలింగ్ భూనా గారు. సో యాక్చువల్లీ మనం మాట్లాడుకోవాలి కూడా ఈ సీన్స్ గురించి, నారదుడికి హెబాకి మధ్య వచ్చే సీన్స్ గానీ, అండ్ అందరూ చెప్తున్నట్టుగా క్లైమాక్స్ లో పెడతారు కదా కామెడీ చైనింగ్ కనెక్టివిటీ అనేది ఎంత బాగుంటుందో, అది వాటి గురించి అది ఎలా ప్లాన్ చేశారు అండి? ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సీన్స్ అంతా 1 to 1 సీన్ అలా చేస్తున్నప్పుడే ఈ క్లైమాక్స్ మాత్రం ఏదో ఒక రోజు అలా ఫామ్ అయింది. అలా ఫామ్ అయ్యి సార్ దగ్గరికి వెళ్ళి చెప్పాను నెక్స్ట్ డే మార్నింగ్. అంటే ఒక రోజు ఒక 2 రోజులు వర్క్ చేసి తర్వాత ప్రొడ్యూసర్ గారికి ఇంటికి వెళ్ళి అలా చెప్పామని అలా డైలీ వర్క్ చేసుకున్నప్పుడు ఒక రోజు సడన్ గా అలా ఫిక్స్ అయింది, ఇలా చేయని అలా. సో ఆ రోజు ఫిక్స్ అయింది. తర్వాత దానిలో డైలాగ్ డెవలప్మెంట్ అయింది, బట్ అంత అద్భుతంగా ఆ రోజు వచ్చింది. సో అది ఆ రోజే డిస్కషన్లో ఉన్న వాళ్ళే, తర్వాత అన్వేష్, తర్వాత ఫాదర్ అందరూ హ్యాపీగా నవ్వారు. ఈవెన్ థియేటర్స్ లో కూడా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ క్లైమాక్స్ సీన్ దగ్గర చాలా బాగా వస్తుంది. సో క్లైమాక్స్ పెద్ద అక్కడ నుంచి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఎండ్ ఫైటింగ్ దాకా అది క్యారీ చేసింది. అది అందరికీ నవ్వించి మళ్ళీ క్లైమాక్స్ వెళ్ళడం అనేది మంచి స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఓకే సో అన్వేష్, ఈ మూవీలో డాన్స్ ఎరగదీసేసారు మీరు. అంటే బేసికల్ గా డాన్సరా మీరేమన్నా? డాన్సర్ చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసామండి. డాన్సర్ ప్రాక్టీస్ చేసేవారు. ఓకే ఓకే చాలా మంచి రెస్పాన్స్ నిజంగా మీ డాన్సులకి. ఎంత ఫాస్ట్ బీట్స్ అండ్ డాన్సులు తక్కువ ఉన్నారు కదా మన దగ్గర చేసేవాళ్ళు. సో మాట్లాడుతున్నారు ఈ ఒక ఈజ్ తో వేయడం వేరు, జనాల్లో తొందరగా వెళ్ళడం వేరు. బట్ అన్వేష్ వచ్చిన తక్కువలోనే ఇంత బాగా పర్ఫార్మ్ చేస్తాడు అనేది వెళ్ళిపోవడం అనేది మామూలు విషయం కాదు అన్వేష్. సో డాన్స్ పరంగా ఏమైనా ఈ మూవీకి సంబంధించి కేర్ తీసుకున్నారా స్పెషల్ గా? మీరు ఏమైనా చెప్పారా అంటే నేను డాన్స్ చేస్తాను ఆ విధంగా మీరు కంపోజ్ చేస్తే బాగుంటుందని ఏమైనా? మీరు జానీ మాస్టర్ కి ఆల్రెడీ తెలుసు నేను చేస్తానని. ఈ డాన్స్ సాంగ్ చేసింది జానీ మాస్టర్, ఆయనకు ఆల్రెడీ తెలుసు నేను చేస్తానని. సో ఆయన సాంగ్ ఒప్పుకున్నప్పుడే ఫస్ట్ యాక్చువల్లీ దే వర్ సపోజ్ టు బి 4 songs. జానీ మాస్టర్ వేరే సాంగ్ వచ్చి ఓకే బాగుంది సాంగ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటుంటే ఇంకా మిగిలిన సాంగ్స్ కూడా వినమని చెప్పారు డాడీ. సో విన్నారు 3. సార్ నేను ఈ సాంగ్ చేస్తాను, నాకు అది వద్దు, నేను ఈ సాంగ్ చేస్తాను అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయారు. నేను ఈ సాంగ్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయి అప్పటి నుంచే మూమెంట్స్ అన్ని కంపోజ్ చేసుకుని ఆఫ్టర్ హీ లిసన్ టు ద సాంగ్స్ 2-3 months తర్వాత షూట్ చేసాం మేము అది. సో హీ ఆల్రెడీ గాట్ ద సాంగ్ కంప్లీట్లీ ఇంటూ. సో అందుకే మూమెంట్స్ అండి. మీ ఫ్రెండ్స్ మీకు మంచిగా రివ్యూస్ ఇస్తారని చెప్పారు కదా. సో మీ మూవీ చూసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ దేనికి మార్క్స్ వేశారు? పర్ఫార్మెన్స్ కి వేశారా లేకపోతే డాన్స్ కి వేశారా? వాళ్ళు వేసింది మాత్రం పర్ఫార్మెన్స్. డాన్స్ ఆల్రెడీ తెలుసు వాళ్ళకి చేస్తాను, డాన్స్ దే నెవర్ హ్యాడ్ ఎ కంప్లైంట్. ఓన్లీ పర్ఫార్మెన్స్ అండ్ స్టోరీ, మూవీ ఓవరాల్ రివ్యూ ఎలా ఉంది అండ్ నువ్వు ఎలా చేసావు, దోస్ ఆర్ ద ఓన్లీ 2 things దే కాన్సంట్రేట్ ఆన్. ఓకే సో పేరెంట్స్ ఏమన్నారు మూవీ చూసిన తర్వాత? పేరెంట్స్ వర్ వెరీ హ్యాపీ అండి. వాళ్ళు దే ఆర్ లైక్ దే ఆల్వేస్ టోల్డ్ మీ ఎప్పుడు ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ ఎమోషనల్ సీన్స్ అది ఇది స్క్రిప్ట్ ఫేజ్ లోంచి నీకు స్క్రిప్ట్ పైన ఉన్న ఎమోషన్స్ నువ్వు స్క్రీన్ పైన క్యారీ చేయగలగాలి అని రోజు అప్పుడప్పుడు టార్చర్ కూడా పెట్టేసేవారు. స్క్రిప్ట్ కామ్గా కూర్చున్నట్టు స్క్రిప్ట్ చదువుకోవడానికి, ఏదైనా ఎగ్జామ్ చదువుకోవడానికి, మట్టి కొట్టడానికి. సో అలా ఫైనలీ వెన్ దే సా ద అవుట్పుట్ దే వర్ వెరీ హ్యాపీ. సో మూవీ సక్సెస్ లో భీమ్ మ్యూజిక్ కి ఎంత షేర్ ఇస్తారు పళని గారు? షేర్ అతను ఒక భాగం. బికాజ్ ఈ రోజు మ్యూజిక్ చాలా బాగుంది, ఆ గ్రాఫికల్ కి తగినట్టుగా రావడం గానీ. సో అది చాలా మంచి సక్సెస్ మ్యూజిక్ అనేది. మీ సాటిస్ఫాక్షన్ 100% చాలా బాగా చేశారు. 2 songs అతను హార్ట్ఫుల్ గా 100% గోల్ కొట్టాలి అన్న తపనతో వర్క్ చేసి మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఓకే మాతో ఎనీ టైం కలిసి డైలీ అతనే ఆఫీస్కి వచ్చి ఇంట్రెస్టింగ్గా అన్ని వర్క్లు తీసుకుని సో అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని చెప్పేసి మంచి ఇంట్రెస్ట్ బ్రేవ్గా ఉండేది అతను మీద బాగా వచ్చేసాడు అది 100%. అతని వర్క్ వరకు 100% చేసి అలాగే కెమెరామెన్ నాకు ఫుల్ సపోర్ట్. సో విషయంలో అంత వండర్ రావడానికి కెమెరామెన్ పెద్ద కూడా నా ఫ్రెండ్ కూడా రేయ్ వచ్చేసినప్పుడు నేను కో డైరెక్టర్ అతను కెమెరామెన్ అక్కడ మా ఇద్దరికి రేఫా కుదిరింది. అక్కడ నుంచి మనం డైరెక్షన్ చేస్తే అతనే కెమెరామెన్గా పెట్టుకోవాలి అని చెప్పేసి అప్పుడే డిసిషన్ తీసుకున్నాను. నైస్. సో హెబా మీరు స్టార్స్తో యాక్ట్ చేశారు, సో ఇప్పుడు అన్వేష్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? I was going to say something. See, technically, for the first time, I was more experienced than anyone. I would keep cracking this joke on him all the time that I'm finally the senior on set. But then I figured out that he's been acting since he was a child. Yes. So technically, he is way more experienced than me and all my co-stars put together. Okay. But honestly, he's the most hardworking co-actor I've ever had. He's the best dancer I've ever worked with, and also the sweetest person I've worked with. So, chala manchi compliments ichesaru Hebah. Okay. And Sindhurupu Krishna Reddy garu ayana gurinchi okasari cheppandi. So, nenu Vinayya Ramaya shooting jarugutunnappudu nenu Bahubali work chestunanu appudu నాగరాజుని ఒక అసలు డైరెక్టర్ ద్వారా వెళ్ళి కలవడం జరిగింది. కలిసి ఒక 5 minutes నాతో మాట్లాడారు షూటింగ్ స్పాట్లో. మాట్లాడిన తర్వాత నిజంగా ఒకరికి అవకాశం ఇవ్వాలైనా వాళ్ళ మనసులో ఒక దేవుడి దగ్గర మనం వెళ్ళి ఏదో ఒక వరం అడుగుతాం. ఆ దేవుడు ఈ ఫస్ట్ ఇవ్వాలి కోరుకుంటే తప్ప మనకు అది జరగదు. అలా ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడిన వెంటనే వాళ్ళని నెక్స్ట్ సినిమా డైరెక్టర్ నువ్వే, సో ఏం చేద్దాం ఏంటి కథ అన్నది మళ్ళీ తర్వాత సెకండరీ డిస్కషన్లో మనం డిస్కస్ చేద్దాం అన్న నెక్స్ట్ సినిమా మన కంపెనీలో నువ్వే డైరెక్టర్ని మాట్లాడి పంపించారు. సో నేను అలా రిటర్న్ వస్తున్నాను, వచ్చేటప్పుడు చాలామంది దగ్గర వెళ్ళి కలిసాం, అలాగే వీళ్ళు కూడా చెప్తున్నారేమో అన్న ఫీలింగే కలిగింది. సో తర్వాత మళ్ళీ సినిమా అంతా వినవయ్య రిలీజ్ అయిపోయింది. నేను బాహుబలి ఫస్ట్ పార్ట్ వర్క్ చేసి బయటకు వచ్చి సరే ఆ గ్యాప్లో మనం డైరెక్టర్ అయిపోవాలి డైరెక్టర్ అవ్వాలి అన్న ఒక తపనతో ఆ ఇదిగా ఉన్నాను. అప్పుడు సెకండ్ సినిమా స్టార్ట్ చేయడానికి మొదలెట్టారు, అంటే కథలు వినడం. ఆ టైం ఆ సెర్చింగ్ జరిగేటప్పుడు మళ్ళీ సార్ అది నాగరాజు ద్వారా ఫోన్ చేశారు. వెళ్ళి కలిస్తే అదే అనుకున్నా కదా అప్పుడు మనం నువ్వే డైరెక్టర్ నా రోజు చెప్పాను కదా అన్నప్పుడు తర్వాత నాకు ఎక్స్ట్రాడినరీ హ్యాపీ. ఆయన ఒక మాట చెప్తే ఆ మాట మీదే నిలబడతారు. సో ఆయనకి అంటే పర్సనల్ గా మనం ఒకసారి వెళ్ళి వాళ్ళతో ట్రావెల్ అయితేనే వాళ్ళ క్యారెక్టర్ తెలుస్తాయి. కానీ అప్పుడు నాకు సో ఆ మాట మీదే నిలబెట్టారన్నది. తర్వాత కథలు వినడం, ఆ కథలు ఉన్న కథ సెర్చింగ్ మంచి ఒక కొత్త పాయింట్ చేయాలి అన్న దాని మీద అందరూ వర్కౌట్ చేసి ఒక పాయింట్ తీసుకుని దాని మీద ఒక 8 months స్క్రిప్ట్ వర్క్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆ బిజినెస్ మొత్తం అన్ని చూసుకుని వచ్చి మళ్ళీ సాయంత్రం ఏం జరిగింది, ఎంతవరకు ఈరోజు డెవలప్ అంటే అలా ప్రతిరోజు వినేసి వెళ్తారు. ఒక 2 days ఒకవేళ రాకపోతే నేనంతా రెడీ చేసి తీసుకుని మళ్ళీ ఒక 2 days రాకపోతే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి ఇంటికి వెళ్ళి సార్ ఇది ఇది జరిగింది, సో ఈ 2 days లో డెవలప్మెంట్ ఇది ఇలా ప్రతిరోజు మమ్మల్ని వర్క్ చేయించేవారు. ఒక స్కూల్ మాస్టర్ లాగా, యాక్చువల్లీ ఆయన ప్రొఫెసర్ మెడ్రాస్లో. సో అలా మమ్మల్ని వర్క్ చేయించేవారు. అలా వర్క్ చేసి మమ్మల్ని ఒక కొలికి తీసుకుని వచ్చి తర్వాత ఓకే అవుట్పుట్ బాగా వచ్చింది స్క్రిప్ట్. సో ఈ రోజు ఈ సక్సెస్ కారణం. అన్వేష్ మీకు బాగా నచ్చిన సీన్ ఏది? నాకు బాగా నచ్చిన సీన్ అది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ బస్సులో ఒక సీన్ ఉంటుంది ప్రియదర్శితో. ఐ థింక్ దట్స్ మై ఫేవరెట్ సీన్. అది ఇంకా క్లైమాక్స్ ఫైట్. ఓకే, మూవీ జరుగుతున్నంత అంటే మూవీ అంతట్లో కూడా మీకు బాగా కొంచెం టఫ్ అనిపించిన సీన్ గానీ యాక్ట్ చేస్తున్నప్పుడు గానీ లేదా సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ అంటే కొంచెం యా మిగిలిన సీన్స్ అన్ని ఫన్ టు డూ. ఓకే, కానీ ఎమోషనల్ సీన్ గ్లిజరిన్ వేసుకొని అంటే ఇప్పుడు ఒక 2-3 గంటలు ఏడ్చిన తర్వాత అయిపోతాయి. ఇంకా రావు ఎంత ట్రై చేసినా టీయర్స్ అని. సో గ్లిజరిన్ కంపల్సరీ టచ్ చేయాలి. And we shot that scene for 1.5 days, no sir? 1.5 days. Oh. And it was a long scene. 1.5 days shoot just 1.5 days glycerin to kallu madutu ante cheyadam. That was the hardest. Okay, so Hebah, meeku నక్షత్ర క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయిన తర్వాత కొంచెం టఫ్ అనిపించిన, ఎందుకంటే బిఫోర్ మూవీస్ కన్నా ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఏంజెల్ అనేది. సో మీకు బాగా టఫ్ అనిపించిన సీన్ గానీ లేకపోతే కష్టపడిన సిచ్యువేషన్స్ గానీ ఏమైనా ఉన్నాయా మూవీలో? ఐ థింక్ ద బిగినింగ్, ద హోల్ స్వర్గలోకం పార్ట్, not the scenes as such. The scenes were simple, but the language to give expressions in mythological Telugu, that was difficult for me. And plus Suman sir and Sana ma'am, they were my parents in the film, so they are single take actors, they don't take much time, so I couldn't afford to keep forgetting my lines. That sequence was very tough for me. Otherwise it was, see, I take one scene a day, like whatever scene I have, that's the only thing on my mind. I don't think about anything else. So once the scene is done, I forget about it also very easily. So that's why it never goes with me. Telugu dubbing cheppalani anpichindha eppudanna? No, I love Lipsika too much. I don't want to take away her employment. Ante Telugu nerchukovalani leda? Naku Telugu మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ లేదు. I know it in my head, I want to say this in Telugu, but I don't know how to say it. Okay. యాక్చువల్లీ పళని గారు ఆ స్వర్గం సెట్ గానీ అవి గానీ చూపించేటప్పుడు గ్రాఫికల్ గా ఎంత బాగుంటాయో చూస్తున్నంతసేపు థియేటర్ లో, చాలా స్వర్గం అంటే హ్యాపీ అంటారు కదా, నిజంగా చూస్తున్నంతసేపు అలానే అనిపిస్తుంది, అందరూ స్వర్గానికి వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది. సో అంటే ఎలా డిజైనింగ్ విషయంలో మీరు ముందుగా ఏమైనా వర్కౌట్ చేశారా? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఈ మూవీ చూసిన తర్వాత అందరూ కూడా జగదేక వీరుడు అతిలోక సుందరితో ప్రతి ఒక్కరు కూడా కంపేర్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో అలాంటి కంపారిజన్ మీరేమైనా విన్నారా మీకు వచ్చిన కామెంట్స్ లో? నేను వినలేదండి, డిఫరెంట్ గా ఉంది నేను చెప్పారు. దాని నుంచి మీకు తెలుసా జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి గారి మూవీ? చాలా సార్లు చూసాను. ఓకే, సో ఆ మూవీతో కంపేర్ చేస్తూ మాట్లాడడం మేమైతే విన్నాం చాలా మంది నుంచి. కంపేర్ చేసి మాట్లాడనది విన్నాను. సో దానికి పోలికి మన సినిమాలు అది లేదా, కంపారిజన్ కంపారిజన్ చేసి మాట్లాడారు విన్నారా? చాలా సార్లు విన్నాను. ఓకే, సో స్వర్గం సెట్ కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకున్నారు? అదే సిజీ వాళ్ళతో ముందే ఇలా కావాలి ఇలాంటి ప్లేస్మెంట్, సో ఇక్కడ సీన్ జరుగుతుంది, ఇక్కడ ఇంత పెద్ద సీన్ జరుగుతుంది, వాళ్ళకి బిఫోర్ డైలాగ్ అంతా చదివించి మళ్ళీ మేము గ్రీన్ మ్యాట్లో షూట్ చేయడానికి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళి ఒక 2-3 days అక్కడే కూర్చొని, సో ఆర్టిస్ట్ ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, అంటే రాధరి సీన్లో అలా ఇలా మాట్లాడాలి, ఇక్కడి నుంచి మళ్ళీ మూవ్ అవ్వాలి, ఇదంతా మొత్తం సీన్ మేము యాక్టింగ్ చేసి సిజీ వాళ్ళకి చూపించి, సో దీని తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ ఏమి ఎక్కడెక్కడ ఏమి వస్తుంది, ఏం చేయగలుగుతున్నాం, మీరు ఎట్లా ఏంటి వాళ్ళతో పక్కాగా డిస్కస్ చేసి తర్వాత ఆన్ సెట్ షూటింగ్ వెళ్ళాం. అందువల్లే వాళ్ళు క్లారిటీతో చేయగలిగారు. అంత బాగా వచ్చింది. సో అన్వేష్, ఇందులో సీనియర్ హీరో సుమన్ గారు ఉన్నారు అండ్ కొంతమంది షియాజీ షిండే ఇలాంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. సో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సుమన్ గారితో నాకు కాంబినేషన్ లేదు, షిండే గారితో ఉంది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాజ్ అ గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. అంటే సీనియర్ యాక్టర్స్ వాళ్ళు ఏ సీన్ ఇచ్చినా కానీ ఇక్కడ ఉండే సీన్ ఇక్కడ తీసుకెళ్ళిపోతారు. అండ్ క్లైమాక్స్ కామెడీ కూడా చూస్తే షిండే గారు ఆయన పైన చైన్ పడిన తర్వాత ఒకసారి ఆయన కామెడీ చూస్తే ఆల్ రియలీ అమేజింగ్. ఒకసారి కొత్త యాక్టర్స్ కి వాళ్ళతో పడితే వాళ్ళు గెట్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. సో హెబా, మీకు ఎలా అనిపించింది సుమన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? హి ఈస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ హి ఈస్ వెరీ క్విక్ అండ్ మేబీ హి న్యూ దట్ ఐ వాస్ వెరీ కాన్షియస్ ఆఫ్ మై లైన్స్. దట్స్ వై హి వుడ్ టెల్ మీ దట్ యు హావ్ టు ఫర్గెట్ దట్ ఐ యామ్ హియర్, యు డు యువర్ జాబ్, ఇట్స్ ఫైన్, యు టేక్ యువర్ టైం. Sana ma'am, I worked previously also. In my previous film also, she was my mother, and I know her also. So that comfort level is there with her. But I was a little scared of Suman sir, but he made sure I had the time and freedom to take as much time as I wanted. So, meek baga nachin scene in the movie lo. I liked the Swargam bit a lot. Okay. That was completely new for me. I had never done that before. Working in green mat, so it was a different learning experience. It was a fun experience for me. Apart from that, I like the sequence where Anvesh and Sapthagiri have this, all the scenes that we have together. Those I liked, and these two are my personal favorites. Okay, so movie lo konni scenes gurinchi matladukunte money laundering gurinchi chupistaru and రైతుల గురించి హార్ట్ టచింగ్ గా ఉంటాయి. సో డైలాగ్స్ వైజ్ చాలా బాగున్నాయి, మీరు చూపించిన విధానం కూడా చాలా బాగుంది. ఏంటి అంటే ప్రెసెంట్ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కాబట్టి పెట్టారా మూవీలో? కథకి కావాలి అని అనిపించింది. కథకి కావాలనిపించింది. ప్లస్ ఆ కరెంట్ మ్యాటర్ అని చెప్పాలి, అన్ని కనెక్ట్ చేసి తయారు చేసిన సీన్స్. ఓకే, డైలాగ్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో డైలాగ్స్ గురించి ఏం చెప్తారు మీరు? డైలాగ్స్ ముగ్గురు రాశారు. సో ముగ్గురుమే మంచి కామెడీ సెన్స్, ప్లస్ అందరం విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ రైతుల సీన్స్ కూడా బాగా రాశారు. సో ముగ్గురుమే మంచి కామెడీ సెన్స్ ఉన్న రైటర్స్. ఓకే, సో ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా రాశారు. విలేజ్ నుంచి వచ్చారు కాబట్టి విలేజ్ సీన్స్ కూడా వాళ్ళు బాగా రాశారు. సోషల్ మీడియా అడిక్షన్ గురించి కూడా బాగా చెప్పారు ఒక సీన్ లో. సో అంటే ఒక మెసేజ్ ఇద్దామని అనుకున్నారా? ఎలా ప్లాన్ చేసుకున్నారు ఇవన్నీ కూడా? మంచి సీన్ అది. సో దానిలో మెసేజ్ ఇవ్వడానికైనా ఇది కూడా ఉన్నాయి, సోర్సెస్ కూడా ఉన్నాయి కదా. ఒక సీన్ తీసుకుంటే ఆ సీన్ ని 100% మనం ఎలా పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద సో ప్లే చేయగలుగుతాం, సెల్ లైట్ మీద ఎక్కించగలుగుతాం అన్న మీద ఒక్కొక్క సీన్ మీద నేను సో డే నైట్ ఆలోచించేవాడిని. ఈ సీన్ డైలాగ్, సో ఈ సీన్ ని 100% మనం స్క్రీన్ మీద ఎక్కించాలి, దానికోసం ప్రతి సీన్ అలా ఆలోచించేవాడిని. సో అలా ఆ సీన్ ని తీసుకున్నప్పుడు అలా వర్కౌట్ చేసాం. ఓకే, యాక్చువల్లీ మూవీ చూసిన తర్వాత ప్రతి క్యారెక్టర్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎవరిది వాళ్ళది స్పెషాలిటీ కూడా ఉంటుంది మూవీలో. చాలా బాగుంటుంది గ్రాఫికల్ గా, ఎంతో వండర్ గా ఉంటుందో ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రిఫరెన్స్ కూడా అంతే బాగుంటుంది. సో అన్వేష్, హెబ్బా అండ్ సప్తగిరి తర్వాత మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్ ఏది? షిండే గారు. ఓకే, తర్వాత ప్రదీప్ రావత్, సుమన్ గారు, తాగుపతి రమేష్. సో ఇలా ఆర్డర్లు బాగా చేశారు. సుమన్ గారు అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అయినా 2 days క్యారెక్టర్ నేను ఫోన్లో చెప్పాను. చెప్తే 2 days క్యారెక్టర్ ఏం చేస్తాం అన్నట్టు ఆయన ఫీల్ అయ్యారు. సరే ఒకసారి డైరెక్టర్ని రమ్మని చెప్పండి మాట్లాడుతున్నారు. వెళ్ళి లైన్ చెప్పిన వెంటనే సారీ ఎప్పుడు డేట్ కావాలన్నారు. తర్వాత ఆయన సెట్ వచ్చి ఆ తర్వాత 6 months అదంతా వేసుకుని కూర్చున్నప్పుడు కూడా ఆయన సెట్లు ఇచ్చి అసలు గ్రీన్ మ్యాట్ ఫుల్ ఆఫ్ ఫ్లోర్ అది గాలి లేకుండా ఉన్న ప్లేస్ అయినా కూడా కొంచెం కూడా కదలకుండా బయటకు వెళ్ళకుండా అక్కడే కూర్చున్నారు. సార్ పర్వాలేదు నేను షార్ట్ ఉన్నప్పుడు చెప్పి పిలుస్తాను సార్, మీరు బయట వెళ్ళి కూర్చుంటే కూడా నో ప్రాబ్లం నేను ఇక్కడే కూర్చుంటాను మీరు తీయండి అని చెప్పేసి బాగా. ఓకే, సో ఇంకా అన్వేష్, హెబ్బా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఎలా చూడబోతున్నాం మేము మీ ఇద్దరిని? I'll tell you when I sign. I haven't signed anything yet. Okay. So Anvesh? Naadi oka project pre-production work lo undandi. It's again a very brilliant line from a very brilliant director. I'll announce the details. Okay. It's one of the projects I'm very excited about. So finally viewers andariki cheppade emanna unda? Thank you audiences who've seen the film. It means a lot to me. Thank you for the wonderful response. People who haven't seen it, please do go watch it in theaters. So Anvesh? హాయ్ అండి, మూవీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ మూవీ చూడని వాళ్ళు ప్లీజ్ డూ వాచ్ ద మూవీ. మీరు బాగా ఎంజాయ్ చేసే మూవీ, కామెడీ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ మీకు బాగా నచ్చుతాయి. సో ప్లీజ్ డూ వాచ్ ద మూవీ అండ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. సో పళని గారు ఫైనల్లీ మంచి సినిమా తీసాం, ఆదరించి పెద్ద హిట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి పళని, అన్వేష్ అండ్ హెబ్బా. చాలా మంచి సక్సెస్, ఇంకా పెద్ద సక్సెస్ అయ్యి మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఏంజల్ మూవీ టీమ్ తో లైవ్ షో చూస్తూనే ఉండండి టీవీ5.